శక్తిపీఠమైన కామాఖ్య ఆలయం, కన్యా ఆలయం లేదా ఆనంద దేవాలయం అని పిలుస్తారు. ఇది అస్సాంలోని గౌహతిలో ఉంది. కామాఖ్య దేవాలయం గౌహతిలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప మైలురాయి. 10వ శతాబ్దానికి ముందు కోచ్ రాజవంశంచే నిర్మించబడిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. సనాతన ధర్మం ప్రకారం హిందూ దేవత పార్వతి తన కోసం ఒక మందిరాన్ని నిర్మించమని శివుడు ఆదేశించినప్పుడు కామాఖ్య ఆలయం సృష్టించబడింది. తద్వారా ఆమె తనకు తగిన భర్త దొరికే వరకు ప్రశాంతంగా ధ్యానం చేయొచ్చు, అమ్మవారి కాలాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అంబుబాచి మేళ నిర్వహించే ప్రదేశం ఇక్కడ కనుగొనబడింది. కామాఖ్య దేవాలయం యొక్క నిర్మాణం 8వ లేదా 9వ శతాబ్దానికి చెందినది. అయితే అప్పటి నుంచి ఇది చాలాసార్లు పునర్నిర్మించబడింది. చివరి హైబ్రిడ్ శైలిని నీలాచల్ అంటారు. శాక్త హిందూ సాంప్రదాయంలో 51 పీఠాల్లో ఇది కూడా ఒకటి. బ్రిటిష్ వలస పాలనకు ముందు కామాఖ్య దేవాలయం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 19వ శతాబ్దంలో వలస పాలనలో ఇది బెంగాలీ శక్తి హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రగా మారింది. మొదట కామాఖ్య ఆలయంలో స్థానికులు కామాఖ్యదేవిని పూజించేవారు. నేటికి సహజ రాయితో అమర్చబడిన అనికోనిక్ యొక్క ప్రధాన ఆరాధన శక్తి. ఈ శక్తిపీఠం అనేది హిందూ దేవత సతీ మరియు పార్వతికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. ఇది 51 శక్తిపీఠాలలో తాంత్రిక ఆరాధకులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలో ఇది ఒకటి. కాళికా పురాణం ప్రకారం శివుడు సతీతో కైలాసకానికి వెళుతున్నప్పుడు ఆమె తండ్రి దక్షుడు అతనిని మరియు అతని భార్యను అవమానించాడు. కోపోద్రిక్తుడైన సతి మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న శివుడు దుఃఖంతో కోపోద్రిక్తుడై విశ్వమంతా సతీదేవి అవశేషాల కోసం వెతికాడు. చివరిగా ఆమెను ఆమె యోనిని అస్సాంలోని కామాఖ్య హిల్స్లో కనుగొన్నాడు. అందుకే దీనిని కామాఖ్య ఆలయం అని పిలుస్తారు. మరో కథ ప్రకారం సతీ పార్వతిగా పునర్జన్మ పొందిన తరువాత కార్తికేయ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. కాబట్టి ఆమె కామాఖ్య లేదా కార్తికేయ తల్లి అని పిలువబడింది. కొంతమంది యోని స్థానం సతీ గర్భం అని నమ్ముతారు, కానీ మరికొందరు అంగీకరించరు. అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య దేవాలయం గురించి ఇతర కథనాలు ఉన్నాయి. ఇది తంత్ర సాధనకు అత్యంత గౌరవప్రదమైన ప్రదేశం మరియు పురాతన శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడే కాలచక్ర తంత్ర మార్గం మొదలై ముగుస్తుంది. అంబుబాచి మేళా పండుగ ప్రతి సంవత్సరం ముఖ్యమైనది. ఈ పండుగ అమ్మవారి ఋతుక్రమాన్ని జరుపుకుంటుంది. కామాఖ్యదేవి ఆలయాన్ని ప్రతి సంవత్సరం 3 రోజులు మూసేస్తారు. ఈ ఆలయం ఋతుస్రావం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి బోధిస్తుంది. ఇది సహజమైన మరియు జీవ సంబంధమైన ప్రక్రియ. ఇది జీవితాన్ని సాధ్యం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ ఆలయానికి సమీపంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. కోరికల దేవతకు ఋతుక్రమం వచ్చే సమయమని ఒక నమ్మకం. ఈ కాలానికి ఆలయం మూసివేయబడింది మరియు అంబువాసి పూజ అని పిలువబడే వార్షిక సంతానోత్పత్తి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగను అనుసరించి వేలాది మంది యాత్రికులు హాజరయ్యే అంబుబాచి మేళా జరుగుతుంది. నది ఎర్రగా మారడం నేటికి మిస్టరీగా మిగులుతుంది. బహుశా దేవతని స్మృతి చేసేది నిజంగా ఇక్కడ ఉందేమో అని భావిస్తారు. కామాఖ్య ఆలయంలో జంతు బలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ మందిరంలో బలి కోసం ఆడ జంతువులను ఉపయోగించరు. కామాఖ్య ఆలయం సంతానోత్పత్తి మరియు అత్యున్నత స్త్రీ శక్తితో ముడిపడి ఉంది. కాళీదేవి యొక్క మా కామాఖ్య అవతారం కాకుండా ఆలయ సముదాయంలో దేవత యొక్క మరో 10 అవతారాలు కూడా ఉన్నాయి. అవి మాతంగి, త్రిపుర సుందరి, ధూమవతి, చినమాస, బాగోల, భువనేశ్వరి, తార మరియు భైరవి. కామాఖ్య ఆలయంలో దెయ్యాలు మరియు చీకటి ఆత్మలను నివారించడానికి ప్రత్యేక పూజ ఉంది. ఒక వ్యక్తి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడానికి తాంత్రికుడు ఈ పూజను చేస్తాడు.